ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీ విజయవాడ వరకు చూసుకుంటే మహిళా రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు ఒక రకంగా సక్సెస్ఫుల్ గా జర్నీ కంప్లీట్ చేశారు వాళ్ళల్లో ఎవరైనా మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగిందా లేదండి అసలు నేను పొలిటికల్ గా వస్తాననే థాటే నాకు లేదు నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నాను మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్ అయితే వారితో పాటు నా పర్సనల్గా ఇప్పటివరకు నేను ఓపెన్గా నేను చెప్పంది ఏంటంటే 15 years నేను కూడా ఒక ప్రొఫెషనల్ సింగర్గా నా జర్నీ అనేది సాగింది చక్కటి హోమ్ లైఫ్ నేను లీడ్ చేయడం జరిగింది హౌస్ వైఫ్ లాగా నాకు 2 పిల్లలు అలా లైఫ్ గోయింగ్ ఆన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎనలేని అభిమానం మాకు ఆ ప్రేమ ఆప్యాయతల మీద ఆయన చనిపోయిన తర్వాత ఎఫెక్షన్ మరింత పెరగడం ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది 2011లో జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మార్చి 12 ఆయన పార్టీ పెడితే మా హస్బెండ్ జూలై 4న పార్టీలోకి రావడం జరిగింది ఆయన ఇంట్రెస్ట్ని బట్టే పార్టీలోకి రావడం జరిగింది అంటే మీకు మీరుగా రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడు అనుకోలేదు నేను వస్తాను ఈరోజు విజయవాడలో ఇంత గుర్తింపు తెచ్చుకుంటాను అనేది నిజంగా అది ఒక భగవత్ సంకల్పంలా నేను భావిస్తానే తప్ప నేను అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు అంటే మీ స్టడీస్కి ఇప్పుడున్న పాలిటిక్స్కి ఏమైనా సంబంధం ఉందా మీరు చేసిన స్టడీస్కి ఇప్పటికి అంటే అంటే భగవంతుడికి ఒక ప్రణాళిక ఉందనే మనం చెప్పుకోవాలి సో నేను అది జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అప్పుడు నాన్న చనిపోయారు మధ్యలో కొంత స్టడీస్ ఆగినాయి అన్నమాట ఆ తర్వాత ఎర్లీగా నాకు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టిన తర్వాత ఒక 4 years గ్యాప్ తర్వాత మళ్ళీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంటనే చేశాను ఓన్లీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి